రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడేందుకు ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లివింగ్స్టోన్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చింది. అయితే మరో ఆటగాడు జానీ బేయిర్స్టో కు మాత్రం ఎన్ఓసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో అతడు ఈసారి ఐపీఎల్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడైన శామ్ కరణ్ ఈ సీజన్ మొత్తం పంజాబ్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. అత్యధికంగా పంజాబ్ జట్టు 18.25 కోట్లు ఖర్చు చేసి శామ్ కరణ్ను కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్లో కాలు విరగడంతో బెయిన్స్టో ఆటకు దూరమయ్యాడు. అయితే సర్జరీ అనంతరం బెయిన్స్టో కోలుకున్నా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఈసీబీ బెయిన్స్టో ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఐపీఎల్కు దూరం కానున్నాడు. ఈ ఏడాది చివరిలో జరగనున్న యాషెస్ సిరీస్కు బెయిన్స్టో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈసీబీ భావిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ జట్టు బెయిన్స్టోను 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మోకాలి గాయంతో ఆటకు దూరమైన లివింగ్స్టోన్ ఫిట్నెస్ సాధించడంతో అతడు ఐపీఎల్ ఆడేందుకు ఎన్ఓసీ క్లియరెన్స్ వచ్చింది. దీంతో అతడు ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 11.50 కోట్లతో పంజాబ్ జట్టు లివింగ్స్టోన్ ను కొనుగోలు చేసింది. బెయిర్స్టో మినహా ఇంగ్లాండ్ ఆటగాళ్లంతా ఈసారి ఐపీఎల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.